వెల్కమ్ టు అనంతవాణి న్యూస్ ఛానల్, ఫేస్బుక్ న్యూస్ ఛానల్. నెక్స్ట్ టాపిక్తో మేము ముందుకు వచ్చాను. ఇది మైనింగ్ సంబంధించి టాపిక్, చాలా ఇంపార్టెంట్ టాపిక్. తర్వాత ఇది చాలా ఏళ్ళుగా జరుగుతుంది. ప్రస్తుతం ఒక ప్రాసెస్ జరుగుతూ ఉంది. అది ప్రాసెస్ ఏమంటే, వీళ్ళు మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ప్లస్ కర్ణాటక వాళ్ళు కలిసి యూనియన్ గవర్నమెంట్ సాయంతో ఇది బళ్ళారి అనంతపురం డిస్టిక్ బార్డర్స్ సెట్ చేసేకి ఒక ప్రాసెస్ జరుగుతూ ఉంది. కానీ ఈ ప్రాసెస్ ఏమవుతుందంటే, చినికి చినికి గాలివానలా మారుతూ ఉంది. గాలివాన మారి పెద్ద తుఫాన్లా మారుతుంది. ఎందుకంటే అది ఆ పక్క కర్ణాటక వాళ్ళలో చాలా పెద్ద సిండికేట్ ఉంది ఈ మైనింగ్ సంబంధించి. వాళ్ళు మన వాళ్ళు ఫిక్స్ చేసే బౌండరీస్ని అబ్జెక్షన్స్ తెలుపుతున్నారు. ఇది ఇప్పటి నుంచి జరుగుతున్న ప్రాసెస్ కాదండి, ఒక 15 ఇయర్స్ నుంచి మన డిస్ప్యూట్ ఉంది వాళ్ళతో బార్డర్స్ సంబంధించి. ఎందుకంటే ఆ బార్డర్స్ ఏరియాస్ కనుక మన బళ్ళారి అనంతపురం బార్డర్స్ చూస్తే ఆ ఏరియా మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది ఈ మైనింగ్తో, ఇల్లీగల్ మైనింగ్. 29 lakh tons రిచ్ క్వాలిటీ ఐరన్ ఓర్ ఉంది అక్కడ. సో అక్కడంతా ఇది జరగటం ఇల్లీగల్ జరుగుతూ ఉంది కాబట్టి మన బార్డర్ ఏరియాస్ చాలా డ్యామేజ్ అయింది. ఈ డిస్ప్యూట్ మేజర్గా రెండు కంపెనీస్ మధ్య ఉందండి, ఒకటి ఓబలాపురం మైనింగ్ కంపెనీ అండ్ ఒకటి బళ్ళారి ఐరన్ ఓర్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ రెండు కంపెనీల మధ్య ఈ సిండికేట్ జరుగుతుంది, వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు అనేసి చాలా పెద్ద స్కామ్ జరుగుతుంది. ఇది ఇల్లీగల్ మైనింగ్ అంటారు. ఇల్లీగల్ మైనింగ్ వాళ్ళలో మీరు వినే ఉంటారు, గాలి జనార్దన్ రెడ్డి, చాలా రెస్ట్రిక్షన్స్ మన ఆంధ్రాలో చాలా రెస్ట్రిక్షన్స్ అతనికి ఉన్నాయి ఎంట్రీ సంబంధించి. అనంతపూర్ కానీ బళ్ళారి సంబంధించి ఎంట్రీస్ సంబంధించి, ఎందుకంటే చాలా కేసులు ఉన్నాయి అతని పైన. సో ఇది జరుగుతుంది. రీసెంట్లీ మనం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు ఫిక్స్ చేసిన బౌండరీస్, ఏవైతే స్టోన్స్ సర్వే స్టోన్స్ ఉంటాయో పాతవి, వీళ్ళు ఆ పక్క వాళ్ళు కర్ణాటక వాళ్ళ లేకపోతే వీళ్ళు సిండికేట్స్ వాళ్ళ ఇది మాఫియాన ఎవరు తీసేశారో తీసేశారు. ఆ బండలు అవన్నీ పాత ఓల్డ్ సర్వేస్, అవన్నీ సర్వే స్టోన్స్ అంటారు, వాటిని పీకేసినారు. సో పీకేసినందుకు చాలా గలాట కూడా ఇది ఒక కాంట్రవర్సీ జరుగుతుంది. తర్వాత అవి మన వాళ్ళు అంతా ఫిక్స్ చేసినారు పారామీటర్స్, మన హద్దు ఎక్కడి వరకు అనేసి. ప్రైమరీ 1896లో బళ్ళారి రిజర్వ్ ఫారెస్ట్ మ్యాప్ అని ఒక సర్వేయర్ చేసినారు అప్పట్లో. సో దాన్ని ఇప్పటివరకు అదే జరుగుతూ వస్తుంది. సో దాన్ని ఇప్పుడు మార్చాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాపల్ గణేష్ అని ఒక మైనింగ్ ఓనర్, అతను ఏం చెప్తున్నాడంటే, ఈ బార్డర్ పిల్లర్స్ జెన్యున్గా లేదు, అప్పుడు పెట్టినప్పుడు ఏం GPS లేదు, ఏంది లేదు కదా, అప్పుడు పెట్టింది కరెక్ట్ కాదు, ఇప్పుడు మనం కొత్త టెక్నాలజీలో ఇది చేయాలనేసి అతను వాదిస్తున్నాడు. ఇది మినరల్ నాన్ మినరల్ జోన్స్లా డిఫరెన్షియేట్ చేయలేదు ఆ సర్వే అప్పట్లో అనేసి కూడా చెప్పినాడు. సో ఇప్పుడు ప్రస్తుత జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్, తర్వాత మన రెవెన్యూ ఆఫీషియల్స్ అనంతపురం జిల్లా నుంచి వెళ్ళి అక్కడ ఒక సర్వే చేపడుతున్నారు అక్కడ ఓబులాపురం హెచ్ సిద్ధాపురంలో. సో వేచి చూడాల్సిన విషయం ఏం జరుగుతుందో. సో ఇదండి లేటెస్ట్ అప్డేట్ మీ వరకు తెస్తున్నాను. సో అప్పటి వరకు టేక్ కేర్, నెక్స్ట్ విషయంతో వస్తాను. సో రిక్వెస్ట్ ఏమంటే, ఈ మన నేను ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను మన అనంతపురం జిల్లా న్యూస్ మీ వరకు తెచ్చేకి. సో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి. దట్స్ ఇట్, థ్యాంక్ యూ.